Hello, welcome back to our channel Sapthami's Sweet Home. Heroes video chesi Nellore ante gurtochedi. Nellore ante gurtochedi enti ante main ga chapal pulse. So ade mana video lo iroju chudabothunnamandi Nellore chapal pulse. Nellore lo different ways lo chapal pulse chestaru. Idoka way maximum andaru ilane chestuntaru. Inkokati kavalante meer comment section lo comment cheyandi. Inkoka way lo kavali ante నేను అది కూడా వీడియో చేసి పెడతాను. అండ్ ఈరోజు మన నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా అయితే పీసెస్ని ఇలా తీసుకోవాలి. అండ్ మనం చేపలు కొనేటప్పుడే వాళ్ళు ఏంటి అంటే చేపల్ని బాగా వాష్ చేసి ఇలా నీట్గా కట్ చేసి ఇస్తారు కదా మనకి. సో అవి ఇలా పీసెస్ పీసెస్గా తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి సపరేట్ చేస్తున్నాము. ఎందుకు అంటే మనం చేపలు అనేది అన్నీ పులుసు పెట్టేసుకోం కదా అండి. సో కొన్ని చేపలు పులుసు పెట్టుకుంటాం అండ్ కొన్ని ఫ్రై చేస్తాము. అందుకోసం ఇక్కడ సపరేట్ చేస్తున్నాము కొన్ని పులుసుకి అండ్ కొన్ని ఫ్రైకి. ఇలా సపరేట్ చేసేసిన తర్వాత మనం ఫస్ట్ దాంట్లో ఇలా పీసెస్ తీసుకుంటాం కదా విడివిడిగా పెట్టుకోవాలి. సో దీంట్లో మనం ఏంటి అంటే ఫస్ట్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో ఉప్పు ఏంటి అంటే ఇది కల్లుప్పు తీసుకున్నాము. సాల్ట్ అయితే వద్దు. సాల్ట్ ఎందుకు అంటే కల్లుప్పు అయితే బాగా పీసెస్కి ఉప్పు పడుతుంది కదా. అండ్ కల్లుప్పు కూడా టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుంది కొంచెం కల్లుప్పు అయితే. అందుకని కల్లుప్పు తీసుకున్నాము ఇక్కడ. నెక్స్ట్ వచ్చి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. సో పసుపు కూడా నీసు వాసన పోవడానికి పసుపు ఇస్ ద బెస్ట్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పులుసుకి కారం అండి. సో ఈ చిల్లీ పౌడరు మిరప్పొడి కదా. మిరప్పొడి ఎంత బాగా వేస్తే అంత కలర్ కానీ రుచి కానీ వస్తుంది. నెక్స్ట్ ఇలా ఆనియన్స్ అండ్ టొమాటోస్ చాప్ చేసి పెట్టుకోవాలి. సో ఆనియన్స్ టొమాటోస్ కూడా చేపలు ఎన్నైతే తీసుకుంటామో దాన్ని బేస్ట్ చేసుకొని మనం ఆనియన్స్ తీసుకుంటాం. అండ్ టమాటో కూడా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ చింతపండు యాడ్ చేస్తాం కాబట్టి పులుపుని బేస్ చేసుకొని మనం ఇక్కడ టమాటో అని తీసుకుంటాం. అండ్ టమాటోని ఫస్ట్ ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసి దాంట్లో వేయాలి. సో ఇప్పుడు మనం ఏమేమి యాడ్ చేసాము ఇక్కడ ఉప్పు కారం పసుపు అండ్ టమాటో స్మాష్ చేసి అండ్ ఆనియన్స్ మనం ఏవైతే చాప్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. అండ్ మెయిన్ నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి చేపల పులుసుకి కావాల్సింది చింతపండు. సో చింతపండు పులుసు కూడా దీంట్లో యాడ్ చేస్తాం. అండ్ క్వాంటిటీ ఏంటి అంటే మనం జనరల్గా 2 కేజీ చేపలు తీసుకుంటే 250 గ్రామ్స్ అంటే 1/2 కేజీ యాడ్ చేస్తాం కదా చింతపండు అలా. సో ఇక్కడ మనం ఎన్నైతే చేపలు తీసుకున్నాం మనకి అంటే అంత క్వాంటిటీ బేస్ చేసుకొని మనం కొలత పెట్టుకొని ఏం తీసుకోం కదా. అందుకని కొంచెం చింతపండు యాడ్ చేయండి. పులుపు సరిపోలేదు అంటే మధ్యలో కూడా మనం చింతపండు రసంని యాడ్ చేయొచ్చు. సరిపోయింది అనుకుంటే ఓకే నో ప్రాబ్లం. కొంచెం ఒకవేళ పులుపు ఎక్కువైంది అంటే కొంచెం వాటర్ పోసుకొని మనం పులుసుని మగ్గనివ్వచ్చు. సో అలా చింతపండు రసం పోసేసి అది పక్కన పెట్టేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఒక బాండల్ తీసుకొని సో బాండల్లో పోపు అనేది వేస్తాం కదా. సో పోపు వేసేయాలి ఫస్ట్. సో ఇలా బాండల్లో కొంచెం ఆయిల్ పోసి సో దాంట్లో ఆవాలు వేయాలి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ తీసుకుంటాం కదా మనం. మళ్ళీ కొన్ని ఆనియన్స్ని సపరేట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ అండ్ నెక్స్ట్ కరివేపాకు కూడా కొన్ని రెమ్మలు తీసుకొని వేసేసేయాలి. అండ్ ఆ కరివేపాకు ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి కొంచెం రెడ్డిష్గా వచ్చినప్పుడు. అందులో మళ్ళీ మనం ఆయిల్ కానీ ఎక్కువ వేస్తే బాగా ఉంటుంది టేస్ట్. ఆయిల్తో పాటు అవన్నీ దాంట్లో దేంట్లో అయితే తీసుకున్నామో దాంట్లో పోసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక బాగా మగ్గనివ్వాలి ఒక 20 మినిట్స్ అలాగా. మధ్యలో ఒకసారి చూసి ఓకే పులుసు సరిపోయింది అనుకుంటే ఉప్పు అన్నీ సరిపోయింది టేస్ట్ చూసి అనుకుంటే ఓకే. లేకపోతే సరిపోనప్పుడు యాడ్ చేయాలి కొన్ని ఉప్పు కానీ ఆర్ చింతపండు పులుసు కానీ యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకొకసారి మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మనం కొత్తిమీర లాస్ట్లో ఒక 10 to 15 మినిట్స్ ఉంది అనగా ఇక్కడ మనం కొత్తిమీర యాడ్ చేస్తాము. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదా ఎందులో అయినా. సో కొత్తిమీర యాడ్ చేస్తాము. అండ్ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత
నెక్స్ట్ ఒకసారి ఆ పులిసిని ఏంటి అంటే మనం ఇలా గంటి పెట్టకూడదండి, గంటి అయితే పెట్టకూడదు. సో గంటి తీసేసి మనం ఇలా రొటేట్ చేయాలి. సో ఎందుకు గంటి పెట్టకూడదు అంటే ఆ ముక్కలన్నీ చెదిరిపోతాయి కదా, మనకి పీసెస్ పీసెస్ చాలా ఉడికిపోయి ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. సో గంటి పెడితే మొత్తం ఖరాబ్ అవుతుంది, అందుకని ఇలా రొటేట్ చేసుకుంటూ చేయాలి. సో అంతే, ఇంకా మళ్ళీ మగ్గనివ్వాలి. అండ్ కాసేపు చల్లారిన తర్వాత మనకి ఇలాంటి స్టైల్లో వచ్చేస్తుంది, బాగా ఆయిల్ అంతా పైన తేరుకుంటుంది. తర్వాత ఇలా రెడ్డిష్ కలర్లో వచ్చేస్తుంది కొంచెం చల్లారిన తర్వాత. చల్లారిందంటే మళ్ళీ మరీ కాదు, కొంచెం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనకి ఇలాంటి స్టైల్లో వచ్చేస్తుంది అండి. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంది. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను, అప్పటి వరకు ఉంటానండి. బాయ్ బాయ్, సీ యూ సూన్.